అజాత శత్రువు ధర్మపురి రాజు ప్రసేనుడికి ఒక పర్యాయం ఒక సందేహం కలిగింది శత్రువును జయించినవాడు గొప్పవాడా లేక అసలు శత్రువులే లేనివాడు గొప్పవాడా అన్నదే ఆ సందేహం తన సందేహ నివృత్తి కోసం ఎందరెందరో కవి పండితులను విఘ్నులను సంప్రదించాడు ప్రసేనుడు ఆయన సంతృప్తికరమైన సమాధానం లభించలేదు ఒకనాడు సర్వజ్ఞుడైన ఒక మహాయోగి హిమాలయాల నుండి విచ్చేసి తన రాజ్యం మీదుగా వెళ్తున్నాడని తెలిసి ప్రసేనుడు తన పరివారాన్ని పంపి ఆయనను గౌరవంగా తోడ్కుని రమ్మన్నాడు రాజమందిరానికి విచ్చేసిన యోగి పొంగవునికి ఉచిత రీతిని సత్కారాలు చేసి తన సందేహం వ్యక్తం చేశాడు ప్రసేనుడు అందుకు ఆ యోగి పొంగవుడు ఇలా సమాధానం చెప్పాడు మహారాజా శత్రువులను జయించిన వాడిని వీరుడు అంటారు అసలు శత్రువులే లేనివాడిని అజాత శత్రువు అంటారు వీరుడు గొప్పవాడే కానీ అజాత శత్రువు అంతకంటే గొప్పవాడు ఏ విధంగా అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వం ఉండాలంటే అందుకు బలమైన కారణం ఉండాలి శత్రువుతో యుద్ధం తలపెట్టిన నాటి నుంచి మనశ్శాంతి కరువవుతుంది సర్వశక్తులు యుద్ధం మీదే కేంద్రీకరించాలి దీనివల్ల ప్రజలకు సహాయపడే అవకాశం తగ్గుతుంది యుద్ధం వల్ల ఎంతో ధన నష్టం ప్రాణ నష్టం కలుగుతుంది ఎంత చేసినా జయాపజయాలు దైవాధీనాలు అజాత శత్రువుకు ఇటువంటి చిక్కులు లేవు అందువల్ల వీరుడి కంటే అజాత శత్రువే గొప్పవాడు అని వివరించాడు ప్రసేనుడు సంతృప్తి చెందాడు